మీ అందరికీ నమస్కారం అండి ఆది సినిమాకి రావడం నాకు చాలా చాలా సంతోషం నాది సాయి కుమార్ గారి రిలేషన్షిప్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ వందే మాత్రం నుంచి ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ సాయి ఊర్లో లేదు చెన్నైలో ఇంకో సినిమా ఓపెనింగ్ ఐ మీన్ సినిమా ఆడియో ఫంక్షనా ప్రీమియర్ షోకి కోసం వెళ్ళారు సాయి ఫోన్లో మాట్లాడుకున్నాం ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి ఆదికి పెద్ద సక్సెస్ రావాలి అని ఐ ప్రే గాడ్ చెప్పినట్టు శేఖర్ చంద్ర గారు చెప్పినట్టు మంచి స్టోరీ వస్తేనే మంచి మ్యూజిక్ కూడా వస్తుంది అని సో చూస్తుంటే ఈవెన్ ట్రైలర్స్ చూస్తే మంచి సబ్జెక్ట్ అని అనిపిస్తుంది ఇది అది సెవెంత్ జనవరి రిలీజ్ వస్తున్నారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం యాక్చువల్గా ఈరోజు ఈవెంట్కి రావడం ఇట్ హ్యాపెన్ సో సడన్ అనమాట అసలు అసలు అనుకోవాలి ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ ఇంకొకటి మేము యాజ్ యూ ఆల్ నో శేఖర్ అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేసాము నేను డైరెక్ట్ చేశాను ఆయన యాక్ట్ చేశారు ఆ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్కి అని ప్లాన్ చేస్తున్నాము సో లాడ్ ఆఫ్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంటుంది సాయి గారు సడన్గా కాల్ చేశారు నేను చేసి ఇట్లాగా జీవిత జీవిత గారు నేను ఎయిర్పోర్ట్లో ఉన్న చెన్నై వెళ్ళిపోతున్నా ఇవాళ నైట్ అక్కడ నాకు ఆయనకు ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ఉంది అక్కడ అందులో మా పెద్దమ్మాయి శివాని కూడా యాక్ట్ చేసింది సో తను అక్కడే ఉంది సో ఆయనన్నారు నేను అను తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అనుకోకుండా అది ఇది రిలీజ్ పెట్టడము ఈవెంట్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ యాక్చువల్లీ సో మీ పిల్లల దగ్గర నేనుంటా నా పిల్లల దగ్గర మీరు ఉండండి అన్నారు వచ్చేసాం సో విఆర్ హ్యూర్ అండ్ రాజశేఖర్ గారు అన్నట్టు ఆదితో కానీ సాయి గారితో కానీ ఆ ఫ్యామిలీతో మాకున్న రిలేషన్షిప్ ఇట్స్ లైక్ వెరీ మీన్ దట్ ఫ్యామిలీ సో క్లోజ్ టు అవర్ హార్ట్ అండ్ ఆది మా అబ్బాయి లాగే సో తన ఫస్ట్ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అయింది ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ తర్వాత కూడా హీ గేవ్ లాడ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బట్ డెఫినెట్గా ఇక్కడ కొంతమంది అన్నట్టు తన టాలెంట్కి తన డిసిప్లిన్కి తన ఒబీడియన్స్కి ఆర్ యునో ఫర్ హిస్ క్యారెక్టర్ ఐ థింక్ హి తనకి ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ రావాలి డెఫినెట్గా వస్తుంది ఇట్స్ ఆన్ ద వే వి జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం అండ్ ఈ సినిమా వచ్చేటప్పుడు నేను సరే ఏదో అని అనుకున్నా నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడాలి ఎక్సలెంట్ టేకింగ్ అండ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికల్గా కూడా చాలా బాగా ఉంది మూవీ అండ్ శేఖర్ చంద్ర గారు వీ ఆల్వేస్ లవ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ ఫాదర్ ఈస్ సో క్లోజ్ టు అస్ నా ఫస్ట్ మూవీకి ఆయనే సినిమాటోగ్రాఫర్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ మెమరీస్ విత్ హిమ్ అండ్ భాస్కర్ భట్ల గారు యాజ్ యూజువల్ యువర్ సాంగ్స్ వీ లవ్ అండ్ ఎవ్రీబడి హియర్డ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అండ్ నేను సినిమా కూడా చాలా బాగుంది అండ్ సాంగ్స్ ఆర్ గ్రేట్ అండ్ డెఫినెట్గా రా ఆది యోర్ పర్ఫార్మెన్స్ ఐ ఐ థింక్ ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది బికాస్ మేబీ యూ హ్యాడ్ దిస్ బట్ యుంట్ గెట్ ద రైట్ క్యారెక్టర్ ఎక్కువ నేను ఫైట్స్లో సాంగ్స్లోనే చూస్తాను ఎమోషనల్గా చూడడం ఫర్ ది ఫస్ట్ టైం వన్ షార్ట్ వేర్ యుర్ విత్ యర్స్ వాజ్ రియలీ హార్ట్ టంగ్ అండ్ ఐ ప్రే ఐ విష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఇక్కడ ఆల్రెడీ ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు అఖండాతో మొత్తం కలెక్షన్ల సునామీ సృష్టించేసి ఎవ్రీబడి నోస్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు అండి అఖండ అండ్ సక్సెస్ ఈస్ దేర్ ఇన్ యూర్ ఫ్యామిలీ సో ఐ విష్ ఎవ్రీబడి గ్రేట్ హ్యూజ్ సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ artists and technicians everybody andi. and Sumagaru, thank you so much thank you <laughs> for making this so lively and actually request because i have to go for some editing cg di work so that's why we have to go on a situation sorry for leaving really in between so but we have to go please excuse us థ్యాంక్ యూ మచ్ మీరు వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అండి మీరు టీజర్లో చూసి ఉంటారు ఇందులో ఏదో ఫియర్ ఉందన్నమాట ఫియర్ ఏంటో ఇంకా రివీల్ చేయలేదు జనవరి సెవెంత్ చెప్పేస్తారు కాకపోతే మీకేమైనా అదే ఆదికి ఏదో భయం అంట మరి తెలియదు స్టోరీలో సో మీకేమైనా భయాలు ఉన్నాయా ఎనీ ఫియర్ మీకు నాకు చాలా స్టేజ్ ఫియర్ అందుకే సరిగ్గా కూడా మాట్లాడలే ఇప్పుడు రాజాబాబు గారు నేను ఆయన పేరుతో సినిమా కూడా చేశాను సక్సెస్ రావాలి సార్ సో మిర్యాల రవీందర్ రెడ్డి గారికి ఇంకో బ్రదర్ అశోక్ అశోక్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్ మీకు మీ మీ హార్డ్ వర్కింగ్కి డెఫినెట్గా ఇట్ విల్ పే అండ్ డైరెక్టర్ నాగేశ్వర గారు కలిసి మాట్లాడుతూ వచ్చాము జీ నాకు టేకింగ్ సూపర్గా ఉంది అది ఉంది ఇది ఉంది అని నాకు నేను డిఫరెన్షియేట్ చేయలేను నాకు మీ సినిమా విజయ్ గారు మీ సినిమా నాకు చాలా నచ్చింది నాంది నేను చూశాను ఇంట్లో ఇట్ వాస్ వెరీ నైస్ సో మనకు స్టేజ్ ఫేర్ ఉన్నా కూడా బయట తెలియకుండా ఉంటుంది ఆవిడ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటుంది ఈ లోపలే కదా ఉంటుంది ఎలా తెలుసు మీకు ఆవిడ సుమ్మా గారికి స్టేజ్ ఫియరే లేదు ఏ ఫియర్ లేదు అంటే నేను నాకు స్టేజ్ లేదు అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ అండి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను దేవుడిని దండ పెట్టుకుంటాను జీవిత గారు మీకేమైనా ఉన్నాయా చెప్పండి చెప్పేయండి ఇవాళ నాకు మా ఆయన అంటే భయం భయం అని అంటూ ఉంటారు